మీరు చూస్తున్నారు కలందుర్ సమాచార్ బుల్లెట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదేదో కిరాణా దుకాణం కోసం నిలబడే క్యూ లైన్ కాదండి బాబు మద్యం కోసం మద్యం ప్రియులు ఉదయం నుంచి రాజీవ్ గాంధీ బస్ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వారు వేచి చూస్తూ ఉన్నారు మద్యం కోసం బారులు తీరుతూ మద్యం ప్రియులు 40 రోజులుగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు వారు చరమగీతం పాడుతూ కొన్ని క్షణాల్లో మద్యం తీసుకొని గొంతులోకి వేసుకోవాలి అన్న ఆతృతతో మద్యం షాపు దగ్గర ఆతృతంగా ఎదురు చూస్తూ ఉన్నారు మద్యం కోసం మద్యం ప్రియులు ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపుల వద్ద కాపలా కాస్తూ సామాజిక దూరం అన్న అంశం ఏమో కానీ మద్యం తీసుకోవాలి తాగాలి అన్న విధంగా మద్యం ప్రియులు మాత్రం మద్యం తీసుకోవడానికి ఉవ్వెల్లూరుతున్నారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ బస్ సర్కిల్ పాత బస్ స్టాండ్లోని ప్రభుత్వ మద్యం దుకాణం మారంపల్లిలోని మద్యం దుకాణం వద్ద ఇప్పటికే మద్యం ప్రియులు బారులు తీరారు అయితే పాత ధరల ప్రకారం సాఫ్ట్వేర్ ఉన్నందున సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు అయితే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా కొన్ని క్షణాల్లోనే పూర్తి చేసి స్టాక్ ఉన్నంత వరకు మద్యం ప్రియులకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు అయితే పాత నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 3 అన్న విధంగానే విక్రయించేలా చర్యలు చేపడుతున్నారు కొత్త నిబంధనల ప్రకారం ఎటువంటి ఆర్డర్స్ రాలేదని పాత నిబంధనల ప్రకారం మద్యం విక్రయించడం జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు మద్యం కోసం మద్యం ప్రియులు ఆతృతగా సామాజిక దూరం పాటించేలా అధికారులు అయితే ఏర్పాటు చేశారు అయితే మద్యం కోసం మరికొన్ని గంటల్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అయితే నెలకొంది మద్యం కోసం గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం కూడా ఉండడంతో షాపుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది మద్యం కోసం 40 రోజుల నిరీక్షణకు తెరపడేలా మద్యం ప్రియుల కళ్ళల్లో ఆనంద ఉత్సాహాల నడుమ క్యూ లైన్లో నిలుచున్న మద్యం ప్రియులు మద్యం తాగాలి మద్యం తూగాలి మద్యం తీసుకోవాలి అన్న చందంగా వారి ఆనందం ఉవ్వెర్లూరుతోంది బ్రేకింగ్ న్యూస్ కోసం